నమస్తే, నేను వంశీ. డీటెయిల్స్లోకి వెళితే అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూయించారు ఆ ఇంజనీర్లు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా చేయని ప్రయోగానికి శ్రీకారం చుట్టి సఫలీకృతులయ్యారు. తుంగభద్ర నదిపై ఉన్న డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. డ్యాం గేటు కొట్టుకుపోవడంతో వృధా అవుతుందనుకున్న నీటిని ఒడిసి పట్టుకున్నారు. రేయింబవళ్లు శ్రమించి అధునాతన యంత్రాలతో ఆయకట్టు రైతుల ఆశలు సజీవంగా నిలిపారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిన స్థానంలో రోజుల వ్యవధిలోనే మరో గేటు నిర్మించి నీటి వృధాను అరికట్టారు ఆ ఇంజనీర్లు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని సుమారు 6 జిల్లాలకు తుంగభద్ర డ్యాం జీవనాడిగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఆశించిన మేరకు డ్యాం నిండింది. జులై చివరి నాటికే తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 105.788 టీఎంసీలతో నిండుకుండను తలపించింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగడంతో 1.5 లక్షల క్యూసిక్కుల వరకు నీటిని కిందకు వదిలారు అధికారులు. ఆయకట్టుకు ఏడాది పూర్తిస్థాయిలో నీళ్లు వస్తాయన్న ఆశతో రైతన్నలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే డ్యాం నిండిందన్న ఆనందం 19వ గేట్ రూపంలో ఆవిరైపోయింది. ఈ నెల 10న రాత్రి సమయంలో నీటి ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. సుమారు 35,000 క్యూసిక్ల నీరు గేటు నుంచి దిగువకు వెళ్లింది. తుంగభద్రలో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో మిగిలిన గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు అధికారులు. ఇక ఈ ఏడాది తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ కష్టమనుకున్నారు. ఆయకట్టు రైతుల్లోనూ ఆశలు చిన్నగించాయి. గేట్ల లెవెల్లో 43.38 టీఎంసీలు కిందకి నీరు ఉంటే కానీ పనులు చేపట్టలేమనుకున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి డ్యాంలోని నీటిని వృధా కాకుండా కాపాడాలని నిర్ణయం తీసుకున్నాయి. గేట్ల నిర్మాణంలో నిపుణులుగా పేరుగాంచిన కన్నయ్యనాయుడుతో పాటు విజయవాడ నుంచి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన నిపుణుల బృందాన్ని డ్యాం వద్దకు రప్పించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు డ్యాం వద్దకు చేరుకున్నాయి. కనీసం 30 టీఎంసీల నీటినైనా డ్యాంలో నుంచి కిందకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు నిర్మాణ పనులను ప్రముఖ స్టీల్ పరిశ్రమ జిందాల్తో పాటు మరో రెండు కంపెనీలకు శరవేగంగా అప్పగించారు అధికారులు. ఇక కన్నయ్య నాయుడుతో పాటు ప్రత్యేక బృందాలు వారం రోజులు డ్యాం కట్టపై తీవ్రంగా శ్రమించాయి. గేటు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తుతో ఉన్న గేటు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అంత పెద్ద గేటు నిర్మించడానికి సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన ఇంజనీర్లు దానిని 5 భాగాలుగా విభజించారు. 3 కంపెనీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. 4 అడుగుల ఎత్తుతో 5 ఎలిమెంట్లను ఏకకాలంలో పూర్తి చేసేలా పనులు శరవేగంగా చేపట్టారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త ఎలిమెంట్ అమరికలోనూ అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. పాత గేటుకు సంబంధించిన కొన్ని పరికరాలు అడ్డురావడంతో వాటిని తొలగించారు. అనంతరం గడ్డర్లు అడ్డురావడంతో వాటిని నిర్మూలించారు. చివరికి తొలి ఎలిమెంట్ను విజయవంతంగా అమర్చారు. అనంతరం 2-3 ఎలిమెంట్లను ఒకదానిపై ఒకటి నిలిపారు. చివరికి 5 ఎలిమెంట్లను పక్కాగా అమర్చి డ్యాంలోని నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. గేటు నిర్మాణం పూర్తి కావడంతో నిర్మాణంలో పాలు పంచుకున్న నిపుణులు, ఇంజనీర్లు, సిబ్బందిని బోర్డు అధికారులు ఘనంగా సన్మానించారు. ఇంజనీర్ల ప్రతిభకు ఇది అద్దం పడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ కొనియాడారు. ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య, ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర బోర్డులో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలుకునే అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ 30 టన్నుల పైన గాలిలో వేలాడుతూ ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్స్ వెయిట్ని సక్సెస్ఫుల్గా కిందకి దించగలిగారు ఉదయాన్ని. ఆ తర్వాత అడ్డుగా ఉన్నటువంటి పైన హాయిస్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పక్కకు చేర్చగలిగారు. దాని తర్వాత మనం అనుకున్న గేటు నిర్మించేటువంటి కార్యక్రమం మొదలు పెడితే క్షణం కూడా చాలా ఆతృతగా మేమందరం కూడా వెయిట్ చేస్తూ వచ్చాం. మా లైవ్లో మానిటర్ చేసుకుంటూ చాలా అంత నీట్లేకి అంత సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది.
తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన గేటు నిర్మాణం పూర్తి కావడంతో యథాతథంగా నీటిని నిల్వ చేస్తున్నారు. డ్యామ్ 33 గేట్లను బంద్ చేయడంతో నీటి ప్రవాహం ఆగిపోయింది. ప్రస్తుతం డ్యామ్ లో 73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 28,000 కిసుకులు ఉండగా అవుట్ఫ్లో 10,695 కిసుకులు వెళుతున్నాయి. కేవలం వారం రోజుల్లో గేటు కొట్టుకుపోయిన స్థానంలో నీటి ప్రవాహంలో కొత్త గేటు నిర్మించడం డ్యామ్ చరిత్రలో ఓ అద్భుతమని ఇంజనీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.